అప్డేట్స్ కొడుతున్న చంద్రబాబు మళ్ళీ అదే రాజకీయం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎర్లీ సెవెంటీస్ పాలిటిక్స్ నుంచి ఇంకా బయటపడడం లేదు ఆయనకు చెప్పేవారు ఎవరూ లేరు కానీ ఒకవేళ చెప్పినా సలహా స్వీకరించే పరిస్థితి కూడా లేదు సినిమాల్లో కొందరు హీరోలు అమాయకపో క్యారెక్టర్లు వేసిన ఆ సినిమాలు జనాదరణకు నోచుకోవు ఎందుకంటే వారిని ధీరుడి పాత్రల్లోనే జనాలు మెచ్చుకుంటారు చంద్రబాబు విషయం కూడా అంతే ఆయనను బహుచక్కని వ్యూహకర్తగానే చూస్తారు ఆయనను ఎవరైనా మోసం చేస్తారనో దెబ్బతీస్తారనో చెబితే జనాలు ఎప్పుడూ నమ్మలేదు చంద్రబాబు తెలివితేటల మీద జనాలకు అంత నమ్మకం అన్నమాట చంద్రబాబు మీద రెండు వేల మూడు సంవత్సరంలో అలిపినలో నక్సల్స్ దాడి చేశారు దాంట్లో దేవుడి దయ వల్ల చంద్రబాబు అతిపెద్ద గండం నుంచి బయటపడ్డారు అయితే ఆ తరువాత ఆ దాడిని సానుభూతి రూపంలో క్యాష్ వేసుకుందామని చంద్రబాబు ఎత్తుగడ వేశారు ఎన్నికలకు గడువు ఉండేగానే ఆరు నెలల ముందు జనం తీర్పు కోరారు ఈ విషయంలో కేంద్రంలోకి బీజేపీని కూడా లాగేశారు మొత్తానికి ముందస్తుగా జమిలీ ఎన్నికలు పెట్టించి మరీ తన సీఎం కుర్చీని వైఎస్ఆర్కి వదిలేసుకున్నారు అంటే చంద్రబాబు తన మీద దాడి జరిగింది అని జనాల్లో నాడు తిరిగినా కూడా సానుభూతి వర్కౌట్ కాలేదన్నమాట ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా బీజేపీతో మిత్రత్వం నెరపి సడన్గా ఎన్నికలకు ఏడాది ముందర బయటకు వచ్చేసిన చంద్రబాబు తనను మోదీ మోసం చేశారని బేలగా దీనాలాపన చేశారు కేంద్రం అన్నీ ఇస్తామని చెప్పి వంచిందని తెగవాపోయారు ప్రత్యేక హోదా సహా ఏపీకి ఏవీ ఢిల్లీ పెద్దలు ఇవ్వలేదని ఈ పాపమంతా మోదీదైతే మోసపోయిన పుణ్యం మాత్రం తమదేనని గగ్గోలు పెట్టారు ధర్మ పోరాటాల పేరిట ఊరురా తిరిగి మరీ నానా యాగి చేశారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళ కూడా ప్రచారంలో భాగంగా వంగిమరి జనాలకు దండాలు పెట్టారు తాను తెలియక ఏమైనా తప్పులు చేస్తే మన్నించాలని కూడా కోరారు కానీ జనం నిర్దాక్షిణ్యంగానే తీర్పిచ్చేశారు చంద్రబాబుకు ఏ సింపతి కార్డు కూడా పనిచేయలేదు చంద్రబాబు అంటే అపరచాణక్యుడు అంటేనే జనాలు నమ్ముతారు ఆయన జనం ముందు గోడు వెళ్ళబోసుకున్నా అది నిజమైనా కూడా ఎందుకో సానుభూతి మాత్రం దక్కడం లేదు సరిగ్గా మున్సిపల్ ఎన్నికల ముందు తిరుపతి ఎయిర్పోర్ట్లో చంద్రబాబు రోజంతా నేల మీద కూర్చుని పోలీసులు దాష్టికం చేస్తున్నారంటూ గోలు చేశారు ఆ తర్వాత కర్నూలు తిరుపతి సభల్లో ఇదే అంశం ప్రస్తావించి మీ చంద్రబాబుని అన్ని గంటలు అలా ఎయిర్పోర్ట్లో పోలీసులు నిర్బంధిస్తే మీకు కోపం రాదా అంటూ రెచ్చగొట్టారు కానీ మున్సిపల్ ఫలితాలు టీడీపీకి యాంటీగానే వచ్చాయి ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలో తన ఎన్నికల ప్రచార రథం మీద రాళ్లు వైసీపీ వేయించిందని చంద్రబాబు మళ్లీ ఆరోపణలు చేస్తున్నారు ఏది ఏమైనా కూడా చంద్రబాబు విషయంలో మాత్రం జనాలు ఎందుకో సింపతి కార్డు చల్లదని చెప్పేస్తున్నారు దీనిని బట్టి చంద్రబాబుకు ఒకటి అర్థం కావాలి తాను ధీరుడినే కానీ బీరువుల సానుభూతి కోసం చూసేవాడిని కాదని గ్రహించి రాజకీయం తీరు మార్చుకుంటే బాగుంటుందేమో